వాస్తుశాస్త్రంలో రోడ్లు అనేవి ఒక ముఖ్యమైన అంశంగా చెప్పవచ్చు. రోడ్లు సాగే విధానాన్ని బట్టి ఒక స్థలానికి చుట్టూరు ఉండే రోడ్లను బట్టి వాటికి మొదటి తరగతి, రెండో తరగతి, మూడో తరగతి సైట్లుగా విభజించడం జరుగుతుంది. ఒకే స్థలానికి నాలుగు రోడ్లు ఉన్నట్లయితే అది మహారాజా స్థలంగా చెప్తుంటాం. తూర్పుత్రాల్లో పడమరల స్థలం ఉంటే మూడు రోడ్లు ఉన్నట్లయితే అది రెండో గ్రేడ్ కింద. ఈ విధంగా రోడ్లు సాగే విధానాన్ని బట్టి వాటికి గ్రేడింగ్ అనేది ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అయితే ఒక ప్లాన్ 100% వాస్తు అన్నప్పుడు పరిసరాలు అనుకూలంగా ఉండాలి, దిక్కుకి కరెక్ట్గా ఉండాలి, 0 డిగ్రీకి స్థలాలు ఉండాలి, దాంతోపాటుగా స్థలం షేపులు కరెక్ట్గా మూలలు స్క్వేర్గా కానీ రెక్టాంగిల్గా కానీ ఉండే విధంగా స్థలం ఉండాలి. చుట్టుపక్కల భవనాలన్నీ మనకు అనుకూలంగా దక్షిణ పడమరలో ఎత్తైన నిర్మాణాలు, తూర్పుత్రంలో ఈశాన్యంలో చిన్న నిర్మాణాలు ఉన్నటువంటి స్థలంలో వీటన్నిటితో కలిపినప్పుడు ఈ స్థలానికి, ఈ గృహానికి ఇన్ని మార్కులు, 100%, 80% అని ఒక ఇంత మార్కులన్నీ ఇవ్వడం జరుగుతుంది. అటువంటి మార్కులు ఇచ్చేదానిలో రోడ్లు సాగేదాన్ని బట్టి కూడా ఆ స్థలానికి మార్కులు ఇవ్వడం అనేది కూడా జరుగుతుంది. సాధారణంగా మనం చూసినట్లయితే ఈ ప్లాన్ చూడండి, ఇది ఒక స్క్వేర్గా ఉండే స్థలం. ఈ స్థలానికి చూసినట్లయితే ఇది ఉత్తరం, దక్షిణం, తూర్పు, పడమర. ఇక్కడ చూసినట్లయితే స్థలం చదరంగా ఉంది, ఆర్ దీర్ఘచతురస్రాకారంగా ఉంటుంది, రెక్టాంగిల్. ఈ స్థలానికి నాలుగు కోణాలు, నాలుగు మూలలు కరెక్ట్గా ఉన్నాయి, నాలుగు దిక్కులు ఖచ్చితంగా ఉన్నాయి. ఈ దిక్కులో సో ఉదాహరణకు తూర్పు రోడ్ అయినట్లయితే ఖచ్చితంగా తూర్పు ఉత్తరాలకు రోడ్డు సాగినట్లయితే ఆ తూర్పు స్థలం మంచిదంటాం. అలాగే పడమర దిక్కు స్థలం అయినట్లయితే పడమర రోడ్డు కరెక్ట్గా తూర్పు ఉత్తర దిక్కులకి సాగినట్లయితే అది కూడా మంచిదే అంటాం. అలాగే దక్షిణంలోని, ఉత్తరంలోని ఎప్పుడు కూడా రోడ్లు అనేవి ముందుకు ఇలా సాగిపోతుండాలి, అంటే ఈ జంక్షన్ నుంచి ఇలా ముందుకు సాగిపోతూ ఉండాలన్నమాట. ఈ దక్షిణ రోడ్డు ఉన్నట్టయితే పడమర నుంచి ఇలా తూర్పుకి, పడమరకి సాగుతుండాలి. ఈ రోడ్డు ఎక్కడన్నా డెడ్ ఎండ్ ఆగినట్లయితే ఆ స్థలం రిజల్ట్ మారిపోవడం అనేది జరుగుతూ ఉంటుందన్నమాట. ఇక మనం ఇప్పుడు చూద్దాం, ఒక స్థలాన్ని నెంబర్ వన్ స్థలంగా ఎప్పుడు పిలుస్తామంటే ఉదాహరణకి ఇక్కడ మనం ఒక స్క్వేర్ సైట్ని తీసుకుంటున్నాము. ఈ సైట్కి ఇలా చూసినట్లయితే ఇందులో రోడ్లు నాలుగు దిక్కుల్లో రావడం అయింది. ఈ నాలుగు దిక్కుల్లో కూడా ఈ స్థలానికి నాలుగు దిక్కుల్లో రోడ్లు ఉన్నవి. ఇలా నాలుగు దిక్కుల్లో రోడ్లు ఉన్నప్పుడు ఈ రోడ్లు ఉత్తరానికి అన్ని దిక్కులకు కూడా సాగడం అనేది జరుగుతుంది. ఇలాగ ప్రతి దిక్కులో కూడా ముందుకు సాగుతుంది. ఇలా సాగినప్పుడు మాత్రం ఈ స్థలాన్ని మహారాజా సైట్ అంటుంటాం. ఇలాగ ప్రతి సైట్ ఒక స్థలానికి నాలుగు రోడ్లు ఉన్నట్లయితే ఆ స్థలాన్ని మనం మహారాజా స్థలంగా పరిగణిస్తూ ఉంటాము. ఇటువంటి స్థలాలు, రోడ్లు చూసినట్లయితే తిరుపతికి మాడవీధులు అని మనం అంటుంటాము. ఆ మాడవీధులు నాలుగు దిక్కుల్లో ఉంటాయి. మధుర మీనాక్షి టెంపుల్, పెద్ద పెద్ద రాజా మహారాజా నిర్మాణాలను చూసినట్లయితే వాటికి ఇలా నాలుగు రోడ్లు ఉంటాయి. అలా నాలుగు రోడ్లు ఉండే స్థలాన్ని నెంబర్ వన్ స్థలంగా పిలుస్తుంటాము. ఆ రోడ్లలో కూడా మీకు పడమర రోడ్డు కన్నా తూర్పు రోడ్డు వెడల్పు ఎక్కువ ఉండి పల్లం ఉన్నప్పుడు, దక్షిణ రోడ్డు కన్నా ఉత్తరం రోడ్డు వెడల్పు ఎక్కువయ్యి పల్లంగా ఉన్నప్పుడు ఆ స్థలాన్ని మంచి స్థలంగా మనం పరిగణిస్తూ ఉంటాం. అలా కాకుండా ఇలాగే నాలుగు రోడ్లు ఉండి, నాలుగు రోడ్లలో తూర్పు రోడ్డు కన్నా పడమర రోడ్డు వెడల్పుగా డౌన్గా ఉన్నా, ఉత్తరం రోడ్డు కన్నా దక్షిణ రోడ్డు వెడల్పుగా ఉండి దక్షిణం డౌన్ ఉన్నా కూడా ఇది రెండో గ్రేడ్ స్థలం కింద మారిపోతుంది. ఇంకా కొన్ని సందర్భాల్లో చూసినట్లయితే ఇదే నాలుగు రోడ్లు ఉన్న స్థలానికి ఇక్కడ రోడ్డు తూర్పు ఉత్తరాల్లో ఈశాన్యాల్లో రోడ్డు సాగకుండా
రోడ్ ఆగిపోయినట్లయితే దీన్ని మళ్ళా మూడో కేటగిరీ సైట్ కింద చెప్పుకోవచ్చు. చూడడానికి నాలుగు రోడ్లే ఉండొచ్చు, నాలుగు రోడ్లే ఉన్నా కూడా మీకు ఈ రోడ్ తూర్పు ఉత్తరాలకు సాగనట్లయితే మీకు ఇది మూడో కేటగిరీ సైట్ కింద చెప్తా ఉంటాం. అదేవిధంగా ఇక్కడ చూసినట్లయితే ఇందులో కూడా రోడ్లు ఏ రోడ్డు అయినా కూడా మీకు నడకలు ఆగిపోతే దాని యొక్క కేటగిరీ అనేది మార్కులు అనేవి తగ్గిపోతూ ఉంటాయి. ఇక కొన్ని సందర్భాల్లో మనం చూస్తుంటాము ఒక స్థలానికి మూడు దిక్కుల్లో రోడ్లు ఉంటుంటాయి. ఈ విధంగా అంటే తూర్పు ఉత్తరాలకే ఉంటాయి, ఇక్కడ వేరే నిర్మాణాలు ఉండడం జరుగుతుంది. అంటే ఒక స్థలానికి ఇది స్థలంగా తీసుకున్నట్లయితే దీనికి తూర్పు రోడ్డు, దక్షిణ రోడ్డు, ఉత్తరం రోడ్డు ఉన్నట్లయితే ఇలా మూడు రోడ్లు ఉండే స్థలాన్ని కూడా మనం నెంబర్ వన్ సైట్గా పిలుస్తూ ఉంటాం. అలాగే ఇదే మూడు రోడ్లు పడమరలో కూడా ఉండి దక్షిణం ఒక్కడ రోడ్డు లేకుండా ఉన్నట్లయితే కూడా దీన్ని కూడా మనం నెంబర్ వన్ సైట్గానే పిలుస్తుంటాం. అంటే ఈ సైట్కి చూసినట్లయితే పడమర రోడ్డు, ఉత్తరం రోడ్డు, తూర్పు రోడ్డు ఈ మూడు రోడ్లు ఉన్న స్థలాన్ని మనం దీన్ని కూడా నెంబర్ వన్ సైట్గానే పిలుస్తూ ఉంటాం. అయితే ఇవే మూడు రోడ్లు ఉదాహరణకు తూర్పులో రోడ్లు లేకుండా ఒక పడమరలో మాత్రమే రోడ్లు ఉన్నప్పుడు ఈ పడమరలో రోడ్లు ఉండి దక్షిణం తూర్పు క్లోజ్ అయిపోయి ఉత్తరము పడమర దక్షిణ రోడ్డు మూడు రోడ్లు ఉన్నప్పుడు ఈ స్థలాన్ని మనం మూడో కేటగిరీ సైట్ కింద క్యాలిక్యులేట్ చేస్తుంటాం. ఈ రోడ్డు ముందుకు సాగకపోవడం వల్ల, ఈశాన్యం ముందుకు వెళ్ళకపోవడం వల్ల, ఈ మూడు రోడ్లు ఉండడం వల్ల, ఒక్క తూర్పు రోడ్ లేకపోవడం వల్ల ఇది మూడో కేటగిరీ సైట్ కింద మారిపోతుంది. అలాగే ఉత్తరంలో కూడా చూసినట్లయితే ఉత్తరంలో కూడా మీకు రోడ్ లేకుండా ఒక తూర్పు ఉత్తరం మొత్తం క్లోజ్ అయిపోయి ఇక్కడ మూడు రోడ్లు ఉన్నా కూడా ఈ తూర్పు దక్షిణం పడమర ఈ మూడు దిక్కుల్లో రోడ్లు ఉన్నా కూడా మూడు రోడ్లు ఉన్నా కూడా ఇది కూడా మూడో కేటగిరీ సైట్ కిందగానే మనం చెప్పవచ్చు అన్నమాట. దీని ఇవిలా కాకుండా ఇదే దానిలో మీకు రెండు రోడ్లు ఉండే స్థలాలు మనం చూస్తుంటాం. ఉదాహరణకు ఒకే స్థలానికి రెండు రోడ్లు ఉండడం చూస్తుంటాం. అంటే ఉదాహరణకు తూర్పు రోడ్డు, పడమర రోడ్డు మాత్రమే ఉండడం చూస్తుంటాం. ఇలా తూర్పు రోడ్డు, పడమర రోడ్డు రెండు రోడ్లు ఉండే స్థలాన్ని మనం రెండో కేటగిరీ స్థలం కింద పిలుస్తుంటాం. ఇలా ఉన్నట్లయితే ఇక్కడ తూర్పు రోడ్డు, ఇక్కడ పడమర రోడ్డు, ఈ తూర్పు పడమరలో రెండు రోడ్లు ఉన్నట్లయితే ఇది రెండో కేటగిరీ స్థలంగా మనం చెప్పవచ్చు. అలాగే ఉత్తరంలో కూడా మీకు రెండు రోడ్లు ఉండి తూర్పు ఉత్తరాల్లో రోడ్డు కాకుండా ఉత్తర దక్షిణాల్లో రోడ్డు ఉన్నట్లయితే ఈ ఉత్తర దక్షిణాల రోడ్డు ఉన్నప్పుడు దీన్ని కూడా రెండో కేటగిరీ సైట్ కింద మనం చెప్తూ ఉంటాం. అంటే దీనికి ఒక ఉత్తరం రోడ్డు, ఒక తూర్పు రోడ్డు, దక్షిణ రోడ్డు. ఈ దక్షిణ రోడ్డు కన్నా ఉత్తరం రోడ్డు వెడల్పు ఎక్కువ ఉండడం అనేది కూడా ముఖ్యం. అలా కాకుండా ఉత్తరం రోడ్డు 4-5 అడుగులు ఉండి దక్షిణ రోడ్డు ఎక్కువ వెడల్పు ఉన్నట్లయితే అది మళ్ళా మూడో కేటగిరీ సైట్ కింద మారిపోతుంది. ఇక ఈ రెండు రోడ్లు సైట్లకి తీసుకుని వస్తే చూసినట్లయితే రెండు రోడ్లు ఉన్న దానిలో మీకు తూర్పు రోడ్డు, ఉత్తరం రోడ్డు అంటే ఈశాన్యం బ్లాక్ అంటుంటాం మామూలుగా. ఇలాగా తూర్పు రోడ్డు, ఉత్తరం రోడ్డు ఉండే స్థలాన్ని ఈశాన్య బ్లాక్ అంటాము. ఇది ఒక విధంగా చెప్పాలంటే ఒకటో కేటగిరీ సైట్ కింద మనం చెప్తూ ఉంటాం. ఈ రెండు రోడ్లు ఉన్నట్లయితే, ఈశాన్య రోడ్లు ఉన్నట్లయితే ఇది ఒకటో కేటగిరీ సైట్ కింద వస్తుంది. అది ఇదే ఈశాన్య బ్లాక్కి రోడ్డు నొక్కి క్రాస్గా కట్ చేయబడితే ఇదే సైటు నాలుగో కేటగిరీ సైట్ కింద మారిపోతుంది. కాబట్టి కోణాలు ఖచ్చితంగా ఉండి రోడ్లు బాగా సాగినట్లయితే ఇది ఈశాన్య బ్లాక్ నెంబర్ వన్ బ్లాక్ అని మనం చెప్తూ ఉంటాము. ఇక ఇదే రోడ్లు చూసినట్లయితే తూర్పు రోడ్డు ఉండి దక్షిణ రోడ్డు ఉండి అంటే ఉత్తరం లేకుండా
ఇలా ఉండే సైట్ని మనం సాధారణంగా తూర్పు దక్షిణం రోడ్డు ఉన్నటువంటి సైట్ని ఆగ్నేయ బ్లాక్ అంటుంటాము. ఇది ఆగ్నేయ బ్లాక్. ఈ బ్లాక్ ఉండే సైట్ని మనం రెండో కేటగిరీగా చెప్పొచ్చు. ఈ రెండో కేటగిరీ దానిలో ఏంటంటే మీకు ఇది కూడా దక్షిణముఖంగా పెట్టి గృహాన్ని నిర్మించడానికి అవకాశం ఉంటే, దక్షిణంలో గేట్ పెట్టడానికి అవకాశం ఉన్నప్పుడు మాత్రమే ఇది రెండో కేటగిరీ కింద వస్తుంది. అలా కాకుండా దక్షిణ రోడ్డు పెద్ద వాడకం లేకుండా తూర్పు రోడ్డుకి వాడవలసి ఉంటే, తూర్పు ముఖ ద్వారం పెట్టవలసి ఉంటే ఇదే స్థలం మూడో కేటగిరీకి మారిపోతుంది. కాబట్టి ఈ రెండు రోడ్లు ఉండే స్థలాల్లో సెలెక్ట్ చేసుకున్నప్పుడు మనం జాగ్రత్త వహించాలి. దక్షిణ రోడ్డుకి గేట్ పెట్టుకునే అవకాశం ఉందో లేదో చూడవలసి ఉంటుంది. అక్క ఇంకా ఇలాగ ఇదే స్థలానికి దక్షిణ రోడ్డు ఉండి పడమర రోడ్డు ఉన్నట్లయితే దాన్ని మనం నైరుతి బ్లాక్ అంటాం. అంటే తూర్పు రోడ్డు లేకుండా ఇక్కడ చూసినట్లయితే దక్షిణ రోడ్డు పడమర రోడ్డు ఉండే స్థలాన్ని మనం నైరుతి బ్లాక్ అంటుంటాము. నైరుతి బ్లాకు స్థలంలో సాధారణంగా ఏంటంటే మీరు కొత్త లేఅవుట్ అయినప్పుడు, ముందుగా గృహాలను నిర్మించుకునే అవకాశం ఉన్నప్పుడు నిర్మిస్తే ఇందులో మంచి రిజల్ట్స్ ఉంటాయి. అలా కాకుండా ఆల్రెడీ డెవలప్ అయిపోయిన ఓల్డ్ ఏరియాలో, ఓల్డ్ సిటీస్లో నైరుతి బ్లాక్కి ఉత్తరం దక్షిణంలో ఇళ్ళు ఉన్నట్లయితే, ఇలా దక్షిణ రోడ్డు పడమ రోడ్డు ఉన్న చోట ఈ స్థలం అంతగా రాణించదు. ఇది నాలుగో గ్రేడ్ సైట్ కింద మనం చెప్తుంటాం. అంతా డెవలప్ అయిన తర్వాత అదే, ఏమి డెవలప్ అవ్వకముందు కొత్త లేఅవుట్ అయినట్లయితే, కొత్తగా నిర్మించినట్లయితే ఇదే నెంబర్ వన్ ఫలితాలు ఇచ్చే బిట్ కింద చెప్పుకోవచ్చు. ఇక ఈ రెండు రోడ్లలో మీకు పడమర రోడ్డు ఉత్తరం రోడ్డు ఉండే బిట్ని చూసినట్లయితే దాన్ని మనం వాయు బ్లాక్ అంటుంటాం. అంటే ఇటు నార్త్ రోడ్డు, ఇటు సౌత్. ఇది వెస్ట్ రోడ్డు, నార్త్ రోడ్డు ఉండే వాయు బ్లాక్. ఈ వాయు బ్లాక్కి పడమర సింహద్వారం పడమరలో గేటు పెట్టి నిర్మించినట్లయితే ఇదే స్థలం రెండో కేటగిరీ స్థలం కింద చెప్పవచ్చు. ఇది ఈ స్థలం కరెక్ట్గా చేసి నిర్మించినట్లయితే ఈశాన్యం బ్లాక్తో సరి సమానంగా రిజల్ట్స్ ఇస్తాయి. పడమర ముఖ ద్వారం పెట్టి నిర్మించినట్లయితే అదే ఇదే స్థలాన్ని ఉత్తరం ఫేసింగ్ పెట్టి కట్టవలసి వస్తే, ఉత్తరం సింహద్వారం పెట్టినట్లయితే ఇది నాలుగో కేటగిరీ సైట్ కింద మారిపోతుంది. కాబట్టి ఈ రెండు రోడ్లు ఉండే స్థలాన్ని తీసుకునేటప్పుడు పడమర ముఖం పెట్టి కట్టే అవకాశం ఉందా లేదా చూసుకుని దాన్ని బట్టి మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక సింగిల్ రోడ్డు ఉండే స్థలాలను చూస్తూ ఉంటాము. ఒక ఓన్లీ సింగిల్ రోడ్డు ఉంటుంది. ఆ సింగిల్ రోడ్ అంటే ఓన్లీ తూర్పు రోడ్డు. తూర్పు రోడ్డు ఒకటే ఉండే స్థలాన్ని తీసుకున్నప్పుడు ఈ తూర్పు రోడ్డు స్థలం ముందుకు సాగినప్పుడు, ఇది దక్షిణం నుంచి ఉత్తరానికి సాగినప్పుడు ఇది సెకండ్ కేటగిరీ సైట్ కింద చెప్తూ ఉంటాం. తూర్పు రోడ్డు ఉత్తరం నుంచి దక్షిణానికి సాగినప్పుడు అదే ఇదే రోడ్డు దక్షిణం డెడ్ ఎండ్ అయినట్లయితే అప్పుడు కూడా ఇది సెకండ్ కేటగిరీ కాదు, ఇంకా బెటర్గా చెప్పాలంటే ఫస్ట్ కేటగిరీ సైట్ కింద చెప్పుకోవచ్చు. ఇలా దక్షిణం డెడ్ ఎండ్ అయిన చోట. అలా కాకుండా ఒక్కొక్కసారి ఇదే తూర్పు రోడ్డు ఉండే ఫేసింగ్ ఉండే స్థలాల్లో ఉత్తరం డెడ్ ఎండ్ అయ్యి దక్షిణంకి ఓపెన్ అవడం జరుగుతుంది. అంటే తూర్పు రోడ్డు ఈశాన్యంలో డెడ్ ఎండ్ అయ్యి ఇలా దక్షిణంకి వస్తుంది. అంటే ఈ గృహంలో ఉన్నవాళ్ళు దక్షిణానికి మాత్రం బయటికి రావాల్సి ఉంటుంది. అలా వచ్చే సందర్భాల్లో ఈ స్థలం నాలుగో కేటగిరీ స్థలం కింద మనం చెప్పవచ్చు. అలాగే దక్షిణానికి కూడా చూసుకున్నట్లయితే దక్షిణలో దక్షిణ సింహద్వారం, దక్షిణ రోడ్డు ఉండే వీటిని చూసినట్లయితే దక్షిణ రోడ్డు కూడా పడమ నుంచి తూర్పు సాగినట్లయితే దాన్ని మనం రెండో కేటగిరీ సైట్ కింద చెప్తూ ఉంటాం. అలా కాకుండా ఇదే సైటు పడమరలో డెడ్ ఎండ్ అయినా దాన్ని మనం మూడో కేటగిరీ సైట్ కింద చెప్తుంటాం. అంటే ఇందులో వాళ్ళు దక్షిణానికి వచ్చి తూర్పుకు మాత్రమే సాగవలసి ఉంటుంది, పడమరకి సాగే అవకాశం ఉండదు. అటువంటి చోట నిర్మాణం చేసినట్లయితే సాధారణ ఫలితాలు
వస్తూ ఉంటాయి. ఇదే దక్షిణం రోడ్డు ఉన్న సైట్ ఉన్న రోడ్డు ఉన్న ఇంటికి ఉదాహరణకు తూర్పు డెడ్ ఎండ్ అయినట్లయితే రోడ్డు తూర్పు డెడ్ ఎండ్ అయ్యి ఒక పడమరకు మాత్రమే సాగే అవకాశం ఉంది. ఇలా దక్షిణానికి వచ్చి పడమరకు మాత్రమే సాగే రోడ్డు ఉన్నప్పుడు ఈ సైట్ని మనం ఫోర్త్ కేటగిరీ సైట్ కింద చెప్తూ ఉంటాం. అంటే ఇక్కడ అనుకున్న స్థాయిలో రిజల్ట్స్ మాత్రం రావడం కష్టం. ఎంత వాస్తు ప్రకారం గృహం నిర్మించినా కూడా ఇలా రోడ్డు డెడ్ ఎండ్ అయినప్పుడు తూర్పులో డెడ్ ఎండ్ అయితే ఇది సరైన ఫలితాలు ఇవ్వజాలదు. అలాగే ఇప్పుడు పడమర ముఖం గురించి తెలుసుకుందాం. పడమర సింహద్వారం ఉండి పడమరలో రోడ్డు దక్షిణం నుంచి ఉత్తరానికి సాగినప్పుడు ఆ స్థలాన్ని మనం రెండో కేటగిరీ సైట్ కింద డెవలప్ చేయొచ్చు. ఇందులో మంచి వాస్తు ప్రకారం ప్లాన్ వేసినట్లయితే ఒక 80% రిజల్ట్ని మనం పొందవచ్చు ఇలా రోడ్డు ఉత్తర దక్షిణాలు సాగినప్పుడు. అలా కాకుండా ఈ రోడ్డు ఒక సందర్భంలో ఇక్కడ దక్షిణంలో డెడ్ ఎండ్ అవుతుంది. అంటే ఇందులో వాళ్ళు ఒక ఉత్తరానికి మాత్రమే సాగవలసి ఉంటుంది, దక్షిణానికి సాగే అవకాశం ఉండదు. అటువంటిప్పుడు ఇదే స్థలం మీకు మూడో కేటగిరీ సైట్ కింద మారడం అనేది మనం చూస్తూ ఉంటాము. అలాగే ఈ సైట్కి ఒక సందర్భంలో చూసినట్లయితే రోడ్డు ఉత్తరంలో డెడ్ ఎండ్ అయ్యి దక్షిణానికి మాత్రమే సాగడం చూస్తూ ఉంటాం. అంటే ఇంట్లోంచి వచ్చినప్పుడు ఉత్తరానికి వెళ్ళడం కుదరదు, ఒక్క దక్షిణానికి మాత్రమే బయటికి రావాల్సి ఉంటుంది. అలా దక్షిణానికి వచ్చే పశ్చిమ ముఖద్వారం స్థలం ఫోర్త్ గ్రేడ్ సైట్ కింద మారుతుంది. మనం ఎప్పుడైనా కూడా స్థలాన్ని సెలెక్ట్ చేసుకున్నప్పుడు పరిసరాలతో పాటుగా రోడ్లు కూడా ఎలా సాగుతున్నాయి అనేది చూసుకోవడం అనేది చాలా ముఖ్యమైన విషయం. వాస్తు నేర్చుకునే వాళ్ళు కూడా ఈ రోడ్లు ఎక్కడెక్కడ ఎలా సాగుతున్నాయి, వాటి ప్రభావాలు ఎలా ఉన్నాయి ఆ గృహాల మీద అనేది కూడా చూడవలసి ఉంటుంది. ఒక్కొక్కసారి వాస్తు ప్రకారం అంతా గృహం ఉన్నా కూడా ఈ రోడ్లు సరిగా సాగనట్లయితే వాళ్ళకి అనుకున్న స్థాయిలో రిజల్ట్స్ రావు. అలాగే ఇక్కడ ఆఖరగా ఉత్తర సింగిల్ రోడ్డు. ఇలా ఉత్తరం సింగిల్ రోడ్డు పడమర నుంచి తూర్పుకు సాగినట్లయినా లేదా తూర్పు నుంచి పడమర సాగుతూ ఉన్నా కూడా అది మనకి మంచి ఫలితాలు ఇచ్చే ఉత్తరం స్థలం కింద చెప్పవచ్చు. ఇది రెండో కేటగిరీ సైట్ కింద మనం చెప్పవచ్చు ఈ రోడ్ ఇలా తూర్పు ఉత్తరాలకు సాగినట్లయితే. అలా కాకుండా ఒక్కో సందర్భంలో పడమర డెడ్ ఎండ్ అయ్యి రోడ్డు ఈశాన్యకు మాత్రమే సాగే అవకాశం ఉంటుంది. అలా సాగినప్పుడు ఈ స్థలం మనకి నెంబర్ 1 ఫలితాలు ఇస్తుంది. ఇలా తూర్పు ఈశాన్యకు మాత్రమే సాగినప్పుడు మంచి ఫలితాలు ఇచ్చే స్థలం కింద ఇది చెప్పవచ్చు ఉత్తరం రోడ్డు ఉండి. అలా కాకుండా ఇదే రోడ్డు తూర్పు డెడ్ ఎండ్ అయ్యి పడమరకు సాగే అవకాశం ఉంటుంది. ఈ రోడ్డు తూర్పులోకి ముందుకు సాగకుండా ఇంట్లోంచి బయటకు వచ్చిన తర్వాత ఉత్తరానికి తూర్పుకి వెళ్ళడానికి లేకుండా పడమరకే వెళ్ళే పరిస్థితి ఉన్నప్పుడు ఇదే సైటు ఫోర్త్ గ్రేడ్ సైట్ కింద మారిపోతుంది. ఇక్కడ రిజల్ట్ అంతంత మాత్రంగానే ఉంటుంటాయి. కాబట్టి ఈ రోడ్లు ఎలా సాగుతున్నాయి, ఎక్కడ డెడ్ ఎండ్ అవుతున్నాయి అనేది స్థలం కొనేటప్పుడు తీసుకునేటప్పుడే దాని ప్రకారం మీరు లేఅవుట్లో స్థలాన్ని ఎన్నుకున్నట్లయితే దీని ద్వారా మంచి స్థలాన్ని మీరు ఎన్నుకోవచ్చు. ఇక అలా కాకుండా మీకు స్థలాలు రోడ్లు సాగేదాన్ని బట్టి కూడా మనం మాట్లాడుకున్నట్టు రోడ్లు ఒక్కొక్కసారి ఒక్కొక్క స్థలానికి చూసినట్లయితే తూర్పు స్థలానికి ఈశాన్యం పెంచుకుంటూ వెళ్తే అది నెంబర్ 1 సైట్ కింద మనం చెప్పొచ్చు. ఈశాన్యం పెంచుకుంటూ వెళ్తే అదే తూర్పు స్థలానికి రోడ్డు ఆగ్నేయం పెంచుకుంటూ వెళ్తే అది నెంబర్ 2 కేటగిరీకి మారుతుంది. అలాగే ఉత్తరాన్ని కూడా చూసినట్లయితే ఉత్తరం రోడ్డు ఇలా ఈశాన్యం పెంచుకుంటూ వెళ్తుంటే ఆ లైన్లో ఉండే స్థలాలన్నీ కూడా నెంబర్ 1 కేటగిరీకి వస్తుంటాయి. అలా నార్త్ రోడ్డు ఈశాన్యం పెంచుకుంటూ వెళ్తుండాలి ఎప్పుడు కూడాను. అలా కాకుండా కొన్ని స్థలాలు చూసినట్లయితే రోడ్లు వాయు పెంచుకుంటూ వెళ్తుంటాయి. అంటే ఉత్తరం రోడ్డు చూసినట్లయితే ఇలాగ వాయు పెంచుకుంటూ ఈశాన్యం నొక్కుంటూ వెళ్తుంటుంది. ఇలా ఈశాన్యం నొక్కుంటూ వెళ్ళినప్పుడు ఇదే రోడ్డుని చూసినట్లయితే ఇది రెండో కేటగిరీ కింద వస్తుంది.
కాబట్టి రోడ్లు ఎప్పుడు కూడా ఈశాన్యంకి ముందుకు సాగేలాగా తూర్పు ఉత్తరాల్లో చూసుకోవాలి. అలా కాకుండా పడమర రోడ్డు చూసుకున్నట్లయితే పడమర రోడ్డు ఇలా వాయువు పెంచుకుంటూ వెళ్ళినప్పుడు ఇది పక్క వాళ్ళు కూడా ఇలాగే ఉన్నప్పుడు ఏమవుతుందంటే దాన్ని సరి చేసినట్లయితే ఈ స్థలానికి నైరుతి వీధి పోటు కింద వస్తుంది. అలా వచ్చినప్పుడు ఇది ఒక డేంజర్ సైట్ కింద మారిపోతుంది. కాబట్టి పడమరలో వాయు పెంచుకుంటూ వెళ్తున్నా లేదంటే పడమర ఫేసింగ్కి నైరుతి పెంచుకుంటూ వెళ్తున్నా అటువంటి స్థలాలని సెలెక్ట్ చేయకపోవడం అనేది మంచిది. ఇక ఇది పడమర రోడ్డు నైరుతి పెంచుకుంటూ వెళ్తున్న సైటు. ఇది ఎంత కరెక్ట్ చేసినా కూడా రిజల్ట్ అనేది రావడం అనేది కష్టం. ఇక అలాగే దక్షిణానికి చూద్దాం. దక్షిణ ఆగ్నేయం ఇలా పెంచుకుంటూ వెళ్ళే దక్షిణం సింహద్వారం ఉండేది, దక్షిణ ఫేసింగు దక్షిణ రోడ్డు ఉండే స్థలం. ఇది అంతంత మాత్రమే రిజల్ట్ ఇస్తుంది. ఇది దీనిలో కూడా తూర్పాగ్నేయం తగిలే అవకాశం ఉన్నది పక్కవే ఇళ్ళని సరి చేసినప్పుడు. ఇలా రోడ్డు ఆ నైరుతి పెంచుకుంటూ వెళ్ళినా కూడా ఆ స్థలంని కొనకపోవడం అనేది మంచిది. అలాగే ఒక్కొక్కసారి ఇలా దక్షిణ ఆగ్నేయాన్ని పెంచుకుంటూ ఉంటుంటుంది. ఈ టైప్ స్థలాలను కూడా తీసుకోవడం వల్ల వీటికి కూడా నైరుతి నుంచి వీధి పోట్లు వచ్చే అవకాశం ఉన్నది. కాబట్టి మన స్థలాన్ని తీసుకుని కొనాలని తీసుకోవాలనుకున్నప్పుడు నాలుగు రోడ్లు ఉండే స్థలాన్ని చూడండి. అవి రోడ్లు తూర్పుత్తరం రోడ్లు ఎప్పుడు కూడా పల్లంగా ఉండాలి, దక్షిణ పడమర ఎత్తుకుండా ఇలా చూసుకోవాలి. లేదు మూడు రోడ్లు ఉండేదంటే ఇంకా కూడా అది కూడా మంచి స్థలమే. ఎప్పుడు కూడా తూర్పు ఉత్తరం రోడ్లు వైడిగా ఈశాన్యం పెంచుకుంటూ వెళ్ళేలా ఉండాలా. కనీసం ఒక రోడ్డు ఉండే స్థలాన్ని తీసుకున్నా కూడా ఆ రోడ్డు మన స్థలానికి ప్యారలల్గా వెళ్తూ ఉండాలి. లేదంటే కొంచెమైనా ఈశాన్యం పెంచుకుంటూ వెళ్ళేలాంటి స్థలాన్ని ఎన్నుకున్నట్లయితే అది ఓన్లీ స్థలం మనం సాధారణంగా చూస్తుంటాం, మన ఇంటి ఎదురుకుండా ఉన్న స్థలమే ముందుకు ఎలా వెళ్తుంది, రోడ్డు ఎలా వెళ్తుందని చూసుకుంటుంటాం. అది వెలపలకి బయటి వరకు మెయిన్ రోడ్డు వరకు ఎలా సాగుతుందో కూడా చూసుకుంటే ఇంకా మంచిది. కాబట్టి ఈ కార్యక్రమం ద్వారా రోడ్లు ఎటువంటి ఫలితాలు ఇస్తాయి, ఎలా సాగితే మంచిది అనేది తెలుసుకోవడం జరిగింది. రాబోయే మరో కార్యక్రమంలో మరొకసారి కలుసుకుందాం.